హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోపాలం ఈరోజు మనం ప్రభాగోపాలం స్విందు కార్యక్రమంలో ఒక మసాలా కర్రీని చూద్దాం అదేంటంటే బెండకాయ పెరుగు మసాలా బెండకాయ పెరుగుతో చేసే ఈ మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా స్పైసీగా ఉంటుంది దీనికి కావలసిన పదార్థాలు ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను వాటిని కడుక్కొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాను దీనికి ఉల్లిపాయలు కూడా ఎక్కువ పడతాయి ఒక పెద్ద ఉల్లి కప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడే దంచుకున్నాను ఒక పెద్ద కప్పు పెరుగు ఈ పెరుగు గట్టి పెరుగు తీసుకుంటే మేగడతో ఉన్నది చాలా టేస్ట్గా వస్తుంది ఒక బాండీ పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను దాంట్లో మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల బెండకాయలో ఉన్న జిగురు పోతుందనమాట ఇవంతా కలుపుకొని మూత పెట్టకుండా వేయించుకుంటూ ఉండాలి ఇది ఒక స్టవ్ మీద అవుతూ ఉంటే ఇంకొక స్టవ్ మీద బాండి పెట్టుకొని ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను దాంట్లో ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి కొంచెం వేగాక దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇది బాగా వేయించుకొని మంచి ఫ్లేవర్ వచ్చాక అప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కూడా వేసుకొని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉల్లిపాయని మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసుకుని దాంట్లో పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ లోపల బెండకాయ ముక్కలు ఒకసారి కలుపుకుందాం చూసారా కొంచెం కొంచెం వేగుతున్నది ఇంకొకసేపు అలా వదిలేస్తే మొత్తం జిగురు లేకుండా బాగా వేగుతాయి బెండకాయ ముక్కలు ఉల్లిపాయ కొంత మగ్గింది ఇప్పుడు మూత తీసుకుని గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఒక పెద్ద స్పూను కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది పెరుగుతో చేసే కర్రీ కదా కొంచెం స్పైసెస్ అన్నీ ఎక్కువ పడతాయి పెరుగు కామదానం వస్తుంది కదా దాన్ని డామినేట్ చేసి మనకు టేస్ట్ రావాలంటే మసాలా కారం ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఈ లోపల బెండకాయ ముక్కలు వేగుతున్నాయి దీన్నో పక్కగా మూత పెట్టకుండా ఇలా వేయించుకుంటూ ఉంటే మనకి రెండు ఒకేసారి అయిపోతాయి కర్రీ తొందరగా అయిపోతుంది అన్నమాట ఇక వేగిపోయాయి కట్టేశాను ఇప్పుడు ఒక పెద్ద కప్పు పెరుగు తీసుకున్నాను దాన్ని బాగా కలుపుకుంటున్నాను పెరుగు గడ్డల్లా లేకుండా బాగా కలుపుకోవాలి కొంచెం మేగడ కూడా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి ఇప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది అడుగు కూడా పట్టేస్తుంది ఇక దీంట్లో పెరుగు యాడ్ చేసుకోవాలి మనం మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ పెరుగును వేసి బాగా కలుపుకుంటున్నాను ఇది చాలా క్రీమీగా ఉంటుంది చాలా రిచ్గా అనిపిస్తుంది అనమాట రెస్టారెంట్లో తినే కర్రీలాగా అనిపిస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీకి ఫ్రైడ్ రైస్కి అన్నిటికి కూడా బాగా నొప్పుతుంది రైస్లోకైనా బాగానే ఉంటుంది ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇది కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది అంతా ఈవెన్గా కలిపేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేస్తే చూసారా ఆయిల్ అంతా బాగా తేలింది మనం వేసిందే తక్కువ ఆయిల్ అయినా కానీ చాలా బాగా వచ్చింది పెరుగు గిన్నెలో ఇంకొంచెం వాటర్ వేసుకొని వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం పలచగా ఉంటే మనకి గ్రేవీ బాగుంటుందన్నమాట చపాతీకి అది నంచుకోవడానికి అది గట్టిగా కావాలి అన్నంలో కనుక్కుంటే వాటర్ తగ్గించుకొని వేసుకోవచ్చు కొంచెం బెండకాయ ముక్క కుక్ అవ్వాలి అందుకని ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకున్నాను ఇక కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీని మీద సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారా చాలా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది కొత్తిమీర వేసుకున్నాను ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఒకసారి మీరంతా కూడా ఈ కర్రీని ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ